ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంస వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అభయ ప్రదానం. కార్వేటి నగరంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవం. వేదోక్తంగా పరిసమాప్తమైన సుదర్శన యాగం. తిరుపతి శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో విశేష క్రతువులు. తిరుపతిలో శుభప్రదం శిక్షణ తరగతులు ప్రారంభం. విద్యార్థులకు సనాతన ధర్మం మానవీయ విలువలపై బోధన. శ్రీవారి భక్తుల భద్రతే లక్ష్యంగా టిటిడి సదుపాయాలు. తిరుమల కనుమ రహదారుల్లో ప్రత్యేక ఏర్పాట్లు. విశేష కథనం. శ్రీ వేణుగోపాలుడు హంసవాహనంపై భక్తులను దివ్యంగా కటాక్షించారు. స్వామివారిని హంసవాహనంపై దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఉంజల్ సేవ జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకరించిన శ్రీ వేణుగోపాల స్వామివారిని ఊయలలో వెంచుబు చేసి వేదం నాదం గానం సహితంగా ఉంజల్ సేవను నిర్వహించారు. తరువాత శ్రీ వేణుగోపాల స్వామివారి హంసవాహన సేవ జరిగింది. దివ్యాభరణాలతో శోభాయమానంగా హంసవాహనంపై కొలువు తీరిన స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. మేళతాళాల నడుమ విశేషంగా సాగిన స్వామివారి హంసవాహన సేవ భక్తులను పరవశులను చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు చక్కని ఏర్పాట్లు చేపట్టాలని జేఈఓకేఏ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన, శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముందుగా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనాని కోసం విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకు సంబంధించి వారి వసతి, వారి యొక్క దర్శనము, ఇతర ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అందరితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాత్రి తిరుమలలో బస చేయడానికి సంబంధించి 29వ తారీఖు ఉదయము దర్శనం చేసుకోవడానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తిగా సమీక్షించి అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చకచక్క సాగుతున్నాయి. తప్పకుండా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు, అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా ఈ పర్యటన అత్యంత ఫలప్రదంగా విజయవంతంగా జరగాలని చెప్పేసి ఆ స్వామివారి దీవెనలను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న సుదర్శన హోమం సోమవారం ఘనంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ల ప్రాంగణంలో ఋత్విక్కులు కలశస్థాపన, కలశ ఆరాధన, శ్రీ సుదర్శన స్వామివారి ఆవాహనతో హోమాది క్రతువులు పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విద్యార్థులను బాల్యదశ నుంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం వేసవి శిక్షణ శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో శుభప్రదం తరగతులను హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ తరగతులకు హాజరయ్యారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో బాలురకు వేర్వేరుగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో సనాతన ధర్మం, మానవీయ విలువలు, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ,
మాతృదేవో భవ పితృదేవో భవ అనే అంశాలతో పాటు పురాణ ఇతిహాసాల సారాంశాన్ని బాలబాలికలకు వివరించనున్నారు. 100 మంది బోధకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. కడపలోని శ్రీమాత అంబా భవానీదేవి ఆలయంలో శ్రీ భవానీ శంకర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న భవానీ శంకర స్వామివారికి అర్చకులు శుద్ధ జలంతో అభిషేకం చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. శివలింగాన్ని గంధం, నాగాభరణాలు, పరిమళభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శివ అష్టోత్తర నామావళితో అర్చించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పరమశివుడిని దర్శించుకుని పరవశులయ్యారు. బెంగళూరు వయ్యాళి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ ప్రాంగణంలో కొలువుతీరి షోడశోపచారాలు అందుకున్నారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు ఆగమోక్తంగా దేవదేవుడు కళ్యాణాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. ఇలా వెళ్లే భక్తులకు తిరుమల వెళ్లే కనుమ రహదారుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన ఏర్పాట్లను చేసింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే భక్తులు మొదటి, రెండో కనుమ రహదారుల్లో ఏ సమస్య తలెత్తినా టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే పరిష్కారం లభించేలా చర్యలు చేపట్టింది. ఆ వివరాల సమాహారం మీకోసం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను కల్పించడానికి టీటీడీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు స్వామి దర్శనం ఎంత అపురూపమో, ఏడుకొండల్లో పయనించడం, ఆ శేషాచల సానువుల్లోని ప్రకృతిని ఆస్వాదించడం, ఆధ్యాత్మిక పరిమళాలను స్వీకరించడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. సప్తగిరిల్లో ఇలాంటి ఆధ్యాత్మిక యాత్ర భక్తుల్లో మరపురాని మధురానుభూతులను నింపుతుంది. అందుకు తగ్గట్టుగానే తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించేలా టీటీడీ మొదటి, రెండో కనుమ రహదారుల్లో విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు, ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు వస్తూ ఉన్నారు. మరికొందరు అలిపిరి, శ్రీవారిమెట్టు, అన్నమయ్య కాలినడక మార్గాల్లో పాదయాత్ర ద్వారా శ్రీవారి చెంతకు చేరుకుంటారు. ఇలా తిరుపతి నుంచి వాహనాల ద్వారా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే భక్తులు ముందుగా రెండో కనుమదారికి ప్రవేశించగానే విశాలమైన సప్తగిరి తనిఖీ కేంద్రంలో భక్తులు భద్రతా సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది. తనిఖీ పూర్తి చేసుకున్న వాహనాలు రెండవ కనుమ రహదారి ద్వారా ప్రయాణించి తిరుమలకు చేరుకుంటాయి. తిరుమల రెండో కనుమ రహదారిలో వాహన చోదకుల సౌకర్యార్థం ప్రతి కిలోమీటర్కు ఒక ప్రదేశంలో నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. వాహనాలకు అవసరమైన నీటిని ఈ నీటి తొట్టెల నుంచి తీసుకునే సౌలభ్యం ఉంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలలో మోకాలమెట్టు 35వ మలుపు వద్ద టీటీడీ ఆధ్వర్యంలో అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రెండు కనుమ రహదారుల్లో నిరంతరాయంగా
రెండు మొబైల్ వాహనాలు విధులు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక చోట ఈ సిబ్బంది 10 నుంచి 15 నిమిషాలు పరిశీలిస్తూ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ప్రయాణికుల సమస్యలను గమనిస్తూ పనిచేస్తూ ఉంటారు. ఇలా రెండో కనుమ రహదారిలో 4 ప్రదేశాల్లో, మొదటి కనుమదారిలోని 4 ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది మొబైల్ వాహనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే వాహనాల తనిఖీ, వేగంగా వెళ్లే వాహనాలను నియంత్రించడం వీరి విధి నిర్వహణలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా తిరుమల తిరుపతిలలో 2 ఆటో క్లినిక్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. కనుమ రహదారుల్లో వాహనాల మరమ్మతులు లేదా ప్రమాదాలకు గురైన, రద్దీ వల్ల వాహన రాకపోకలకు అంతరాయం తలెత్తిన ఈ ఆటో క్లినిక్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందిస్తూ ఉంటాయి. అలాగే మొదటి కనుమ రహదారిలో మాల్వాడిగుండం వద్ద స్విమ్స్ మ్యాన్ ప్యాక్ ఉంటుంది. ప్రమాదాలకు గురైన వారిని తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చేర్పించి వారి బాగోగులను అధికారులకు తెలియజేస్తారు. అలాగే కనుమ రహదారుల్లో ప్రమాదాలకు గురైన వాహనాలను తరలించడానికి తిరుమల తిరుపతిలలో 2 క్రేన్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. కనుమ రహదారుల్లో సమస్యలు తలెత్తిన శ్రీవారి భక్తులు వెంటనే టీటీడీ హెల్ప్ లైన్ నంబర్లు 1804125 1 1 1 1 1 1 1 8 0 0 4 2 5 3 3 3 3 1 8 0 0 4 2 5 3 3 3 3 1 8 0 0 4 2 5 సంబంధిత శాఖల వారికి సత్వరమే సమాచారం అందజేసి పరిష్కరించడమే కాకుండా ఫోన్ చేసిన వారికి కూడా వెంటనే తగిన సమాచారాన్ని అందజేస్తారు. కనుమ రహదారుల్లో టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని భక్తులు తమ తిరుమల యాత్రను సఫలీకృతం చేసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో, టీటీడీ విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయుతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ భోలక్పూర్లోని శ్రీ భవానీ శంకర్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువుదీరిన శంకరునికి అర్చకులు నమ్మక చమకాలు పఠిస్తూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో శంకరుణ్ణి అభిషేకించారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే ఉప్పల్ వెలుగు గుట్టలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వాయునందనుడికి సింధూరం, తమలపాకులు, వివిధ ఫలపుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. సహస్రనామార్చనలు, ఆకుపూజలు చేసి మంగళహారతులు నివేదించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష అర్చనలు నిర్వహించి పూజలు జరిపారు. తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అర్చకులు వర్ణమయ ద్రవ్యాలను సంప్రోక్షణ చేస్తూ వసంతోత్సవాన్ని ఉల్లాసంగా జరిపారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నరసింహస్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి భక్తుల దైవనామ స్మరణల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని శివాలయంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పాలు, పెరుగు, తేనె, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత విశేష పుష్పాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఏలూరు సమీపంలోని దత్తాశ్రమంలో చండీయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించిన పిదప యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగాయి. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి నిర్వహించిన అభిషేక అర్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ భవానీ శంకరాలయం విశేష పూజలతో ప్రకాశించింది.
భక్తులు శివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శుద్ధ జలంతో పాటు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత అర్చకులు మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే కరీంనగర్లోని పురాతన శివాలయంలో భక్తులు పరమశివుణ్ణి సేవించారు. వేకువజాముని భక్తులు స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువుతీరిన పరమేశ్వరుడికి పంచామృతాభిషేకాలు జరిపారు. తరువాత గంధంతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కోడే మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ శ్రద్ధాగంజ్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో వైశాఖ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలోని శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. నమ్మక చమ్మక సహిత రుద్రాభిషేకాలు, బిల్వ పత్రార్చనలు, పుష్పార్చనలు జరిపి మహాహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం చేశారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారికి వైశాఖ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పలు రకాలైన విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా హన్మకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చక్కగా అలంకరించారు. స్వామివారికి చందన పూజ, ఆకుపూజలు చేసి వడమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల జయ హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. భక్తులు స్వామివారిని దర్శించి అభయప్రదానం పొందారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం నందనంలో వెలసిన శివాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ముందుగా ఈశ్వర లింగ స్వరూపానికి పాలు, పెరుగు, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై స్వామివారి లింగస్వరూపాన్ని చక్కగా అలంకరించి అర్చనలు జరిపారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించి తరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ధూప దీప నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ పుష్పమాలలు, రజత కిరీటం, ఆభరణాలు ధరించిన విఘ్నేశ్వరుడు అష్టోత్తర పూజలు, మంగళ నీరాజనాలు స్వీకరించి భక్తులను కటాక్షించారు. ఇక నారాయణపురంలోని శ్రీ వేదగాయత్రి నిలయం అమ్మవారి పూజలతో శోభిల్లింది. అమ్మవారి పంచముఖ మూల విరాట్టును ఎర్రటి పట్టుచీర, బంగారు ఆభరణాలు, రత్న కిరీటాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. మహిళలు అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా గంగారమ్మంద శ్రీచక్రపురంలోని శ్రీ లలిత త్రిపురసుందరి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆలయ అష్టమ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ మహాక్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి మామిడి పండ్ల రసంతో అభిషేకం జరిపి గర్భాలయంలోని త్రిశక్తి స్వరూపిణిని పసుపు కుంకుమలతో సుందరంగా కొలువు తీర్చారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా మహాచండీ యాగం నిర్వహించి పూర్ణావతి సమర్పించారు. ఆపై అష్టోత్తర శతకలశాలలో నింపిన పవిత్ర మంగళ జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేసి కర్పూర హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభప్రదం తరగతులకు శ్రీకాకుళం జిల్లా నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నుంచి ఎంపికైన 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా శ్రీకాకుళం నగర వీధుల్లో శుభప్రదం ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు తిరుపతిలో జరిగే శుభప్రదం తరగతుల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీపీపీ సభ్యులు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం
హిందూస్థానీ గాత్ర కచేరీ జరిగింది. కోల్కతాకు చెందిన మందిర లహరి శ్రావ్యంగా ఆలపించిన హిందూస్థానీ గాత్ర కచేరీ భక్తులను ఆద్యంతం అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.